గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ తెలంగాణ కిరికిరి విత్ గిరి ఇయాలకి ఇట్లా మనం మెయిన్ హెడ్లైన్స్ తీసుకుంటే వెలుగు దినపత్రికల లగ్గమాయ పిల్లలాయ కళ్యాణ లక్ష్మి మాత్రం రాకపాయ 270,000 అప్లికేషన్స్ పెట్టుకుంటే 1,60,000 అప్లికేషన్లకే ఇప్పటిదాకా కళ్యాణ లక్ష్మి వచ్చింది 10 నెలల్లో 110,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు కళ్యాణ లక్ష్మి వస్తలేదు షాది ముబారక్ వస్తలేదు మైకులు పట్టుకొని మాత్రం బాక్సులు బద్దలైటట్టు టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు మళ్ళీ ఇది ఏం లెక్క కన్న తల్లిదండ్రుల గోస యాడికి పోయింది అడగాల్సిన తెలంగాణ అడుగుతున్నది ప్రభుత్వాన్ని ప్రజల ప్రైవసీకి విలువిస్తాం వాట్సాప్ పై ఉచ్చు బిగిస్తున్న సుప్రీంకోర్టు యోగి ఇదియాలనైతే చూడముచ్చట వార్త ఉన్నది ఒకటి ఇది చూడనికే బతుకున్నామా అని అనిపిస్తున్నది ఎందుకు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే కేసీఆర్ పై బాహుబలి రేంజ్లో డాక్యుమెంటరీ అంట మన 2.5 కిలోల బంగారు చీర మన బల్కమ్మకు చేపిస్తున్నారట ఇంకొకటి పార్సిగుట్ట మైసమ్మకు బంగారు కవచం చేపిస్తున్నారట మళ్ళీ ఇది ప్రభుత్వ పైసలతో చేపిస్తున్నారా మీ పైసలతో చేపిస్తున్నారా జర తెలుసుకోవాలి టిఆర్ఎస్ నాయకులను మేము అడుగుతున్నా అగర్ ప్రభుత్వ పైసలతో ఇట్లా మీరు చేపిస్తే అత్త సొమ్ము అల్లుడు దానం అని అంటారు తెలంగాణ ప్రజలు జర యాదు పెట్టుకుని అయినా పాపం అయినా ఫిజిక్ ఎట్లుంటుంది గాయన ఎట్లుంటాడు పాపం ఆయన ఎట్లున్నాడో గట్ల సినిమా తీయండ్రు కానీ ఓ బాహుబలి రేంజ్లో సినిమా తీసుడేంది టిఆర్ఎస్ నాయకులు అని అడుగుతున్నా తలసాని సినిమా మీరు ఒక సినిమాటోగ్రఫీ మినిస్టరే జర చూడండి ఇది కథ ఎట్లా అవుతుందో ఏమవుతుందో ఇక ఇంకొక న్యూస్ గిట్ల తీసుకుంటే మనకు 100,000 మంది పాడి రైతులకు ఇన్సెంటివ్లు వస్తలేవు ఇలా ఎంట్రీ చేయకపోవడమే దీనికి కారణం 2018లో చేసిన రైతే మళ్ళీ ఇప్పటిదాకా ఏం చేయలే ఆల్మోస్ట్ ఒక 50 కోట్లకు పైగా రైతులకు పాడి రైతులకు విజయ డైరీలో ఇది నష్టమని చెప్తున్నారు మళ్ళీ మొన్నటిదాకానేమో విజయ డైరీలా ఇవ్విచ్చినాం అవ్విచ్చినామని చెప్పి కోతలు కోసిండ్రు ఇక నాలుకకి బొక్కలేదు కదా అని చెప్పి టిఆర్ఎస్ నాయకులు మాట్లాడినారు బట్ యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏమో గిట్లు ఉన్నాయి బీజేపీ లీడర్లు ఇల్లు కూల్చివేత అంటే మొన్న గుర్రంపోడు ఆందోళనలు ఎవరైతే ప్రొటెస్ట్లో పాల్గొన్నారో వాళ్ళ మీద కక్ష సాధింపు ఇంకా నడుస్తూనే ఉన్నది మళ్ళీ కేటీఆర్ గారేమో శ్రీరామ రక్ష అంటారు అంటే ప్రజలు డెమోక్రటిక్స్ ఒక్కొక్క కంట్రీలా ప్రొటెస్ట్ చేయడం తప్ప ఇది టిఆర్ఎస్ కక్ష అని చెప్పి అలా తెలంగాణ భావిస్తున్నది మీరే జీవోలు ఇస్తారు మీరే చెత్తబుట్టలు ఇస్తారు జీవోలు ఎవరైనా క్లర్కులు ఇస్తున్నారా అని చెప్పి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం చివాట్లు పెట్టింది ప్రశ్నించింది ఏపీ డైరీ ఆస్తుల వివాదంపై ముగిసిన వాదనలు ఇన్నాక కొంచెం కేంద్రం కూడా కొంచెం చొరబాటు చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేసింది ఇవి మెయిన్ వెలుగు పత్రికలో వచ్చిన మెయిన్ న్యూస్ తెలంగాణకు వచ్చేసరికి నమస్తే తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణకు పచ్చల పేరు ఆల్మోస్ట్ 200 కోట్లు పైగా మొక్కలు నాటినామని చెప్తున్నారు ఫారెస్ట్ ఏరియా ఏదైతే పెరిగిందో 3.67% పెరిగింది దీన్ని 4% దాకా తీసుకుపోతాం బై 2021 అని చెప్తున్నారు ఆల్మోస్ట్ 5,230 క్రోర్స్ హవ్ బిన్ శాంక్షన్డ్ టు దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ వస్తుంది సర్పంచ్ ఖాతాల్లోకి గౌరవ వేతనం జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు ఎక్సెట్రా ఎంత వేతనాలు ఇస్తున్నారో ఇదొక న్యూస్ ఇవాళ ఒక మంచి న్యూస్ నమస్తే తెలంగాణలో ఒక నచ్చిన న్యూస్ చెప్పుకోనేదగ్గ న్యూస్ అని అంటే చితికిపోతున్నా బతుకునిస్తా ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు అంటే ఆర్గాన్ డొనేషన్ మీద మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్ 8 సంవత్సరాలలో 3,100 ఆర్గాన్స్ డొనేట్ అయినాయంట 818 మంది దాతలు ఉన్నారట 325 ఆపరేషన్లు అయినాయంట నీమ్స్ ఉస్మానియా గాంధీలో అట్లనే ఆల్మోస్ట్ 6,409 దరఖాస్తులు వచ్చినాయంట ఇది ఇవాళటి న్యూస్ నమస్తే తెలంగాణలో ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి ఇలా మెయిన్ హెడ్లైన్స్లో సంతాన కామేష్టి అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో సాఫల్య కేంద్రం అంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్ల మీద మాట్లాడుతున్నారు మన జాతీయ ఆరోగ్య మిషన్ కింద నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఒక్కొక్క కేంద్రానికి 5 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నారు IUIIVF వంటి ఆధునిక చికిత్సలు కూడా ఇప్పుడు మన ప్రభుత్వ ఆసుపత్రులలో మన బీద వాళ్లకు దొరకనున్నాయి థ్యాంక్స్ టు ది జాతీయ ఆరోగ్య మిషన్ ఫర్ శాంక్షనింగ్ దిస్ ఇవి మన గాంధీ హాస్పిటల్ పెట్లబూర్చ్ వరంగల్ సీకేఎంలలో అందుబాటులోకి త్వరలో వస్తున్నాయి 11 సిటీ స్కాన్లు 4 క్యాథ్లాబ్లు 1 MRI 60 కోట్ల రూపాయలతో కొనుగోలు చేస్తున్న సర్కారు ఇది ఒక ఆసమ్ న్యూస్ అండ్ ఖమ్మం నుంచే జనంలోకి వెళ్తా మన వైఎస్ షర్మిల గారు ఇది ఆంధ్రజ్యోతిలో వస్తున్న మెయిన్ ఇవాళ హెడ్లైన్స్ అగర్ మనం సాక్షి గిట్ల తీసుకుంటే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ న్యూస్ ఒకటి ఉంటుంది నింగిలోకి మోడీ ఫోటో భగవద్గీత పుస్తకము ప్రధానమంత్రి మోదీ చిత్రపటం 25,000 మంది పౌరుల
పేర్ల జాబితాను ఇస్రో పంపిస్తున్నట్టు పంపేనికి సిద్ధమవుతుందని చెప్పి ఒక ఒక న్యూస్ ఉన్నది. సాగుకి ఇక మీటర్లు పెట్టాల్సిందే. పవర్ ప్రాజెక్టులకు డిస్కామ్లకు కేంద్రం రుణాలు నిలిపివేత అని చెప్తున్నది. కంపల్సరీగా డిస్కామ్లు పెట్టాలా, ఎవ్రీ యూనిట్కి లెక్క కట్టాలా, ప్రజల పైసా వృధా పోతుంటే చూడలేము. 25 లక్షల ఆల్మోస్ట్ వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి, 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కరెంటు ఫ్రీగా ఇవ్వచ్చు, దాని మీటర్లు పెట్టినంత మాత్రాన ఏం ప్రాబ్లం రాదు. ఎందుకనంటే మీకు సబ్సిడీలు ఏమైనా ఇచ్చేది ఉంటే ఇక్కడ కట్టేసి అక్కడ ఇవ్వచ్చు, డిస్కామ్లను మాత్రం నాశనం చేయొద్దు. ఆబ్వియస్లీ తెలంగాణ ప్రజలు దీన్ని స్వాగతిస్తారని చెప్పి భావిస్తున్నాము. అండ్ ఇట్ ఈస్ అ గుడ్ మూవ్. ఇన్ఫ్యాక్ట్ వైద్య పోస్టులు భర్తీ ఏటా 2 సార్లు, ఆల్మోస్ట్ 1400 ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పి మన సాక్షి దినపత్రికలో వస్తుంది. ఇంకొకటి ఇట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ విఆర్ఓస్, విఆర్ఓల సర్దుబాటు. వీళ్ళన్ని వివరాలను సీసీఎల్ఏ అడుగుతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళని వేరే డిపార్ట్మెంట్లలో ఒక జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లలో సర్దుబాటు చేయనికే యోచిస్తున్నది. వీళ్ళని సర్దుబాటు చేసినాక ప్రమోషన్ల మీద ఆలోచిస్తాం అన్నట్టు ఒక ఒక న్యూస్ ఉన్నది ఇలా సాక్షి దినపత్రికల. ఈనాడు ఇలా గిట్ల మనం తీసుకుంటుంటే కరోనా టైం నడుస్తుంది, జర వ్యాయామం కరెక్ట్ చేయండి రా నాయన, లేకపోతే ఇమ్యూనిటీకి దెబ్బతింటుంది, ఆల్మోస్ట్ కరోనా వచ్చినందుకు హెల్త్ కాన్షియస్ పీపుల్ బాగా అయినరు అని చెప్పి ఒకటి వస్తున్నది. సో ఇదొక గుడ్ న్యూస్ అగైన్ టు బి ఆన్ హెల్త్ కాన్షియస్, టు ఇంప్రూవ్ యువర్ మెటబాలిజం. ఆబ్వియస్లీ కళ్యాణ లక్ష్మి వస్తలేదు, త్వరలో వైద్య పోస్టులు భర్తీ ఇంకొక న్యూస్ ఈనాడులా. ఇది మెయిన్ ఇవాళ డెక్కన్ క్రానికల్ గిట్లా మేము తీసుకుంటే ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ న్యూస్ వన్స్ అగైన్. 13 districts of 33 districts in తెలంగాణ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ విత్ నో కోవిడ్ కేస్ ఇన్ 2 వీక్స్. ఇట్స్ ఎ గుడ్ వెదర్ వీఆర్ మూవింగ్ ఇన్ హర్డ్ ఇమ్యూనిటీ. ఆబ్వియస్లీ దర్ ఈస్ నో ఒక ప్రభుత్వం పెద్ద చర్యలేం తీసుకొని దీనిలో కట్టలేం కట్టలేదు, బట్ ఆబ్వియస్లీ ద కరోనా ఎఫెక్ట్ తగ్గుతుందని చెప్పుకొని, బట్ అట్లా అని చెప్పి అజాగ్రత్తగా కూడా ఉండొద్దు మీరందరూ. సేమ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా మెయిన్ ఒక న్యూస్ దాట్ వాట్సాప్ పైన ఉచ్చు బిగిస్తున్న కేంద్రం అని చెప్పి, సారీ సుప్రీంకోర్టు అని చెప్పి ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో న్యూస్. ఇవి మెయిన్ హెడ్లైన్స్ ఫ్రెండ్స్. అండ్ ఆబ్వియస్లీ ఒక దీనిపైన చర్చ జరగాల్సిందే, గుర్రం పోడు పైన ప్రతిపక్షాల పైన ఈ కక్ష సాధింపు శ్రీరామ రక్ష ఇట్లయితుంది. చెబుతున్న వరాలు పీక్కుంటున్న నరాలు, తెలంగాణ ప్రజలు పీక్కుంటున్న నరాలు, దీనిపైన కూడా చర్య జరగాల్సిందే. గుర్రంపోడు తాండా అక్కడ ఏదైతే ప్రొటెస్ట్ జరిగిందో వాళ్ళపైన కక్ష సాధింపు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నది. మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు అవి, శ్రీరామ రక్ష ఎట్లయితుంది అని చెప్పి మనం డిస్కస్ చేద్దామని అనుకున్నాం. అట్లనే ఈ స్కీములు, ఈ వరాలు ఎలక్షన్ రాగానే తీసుకొస్తారు, దీనిపైన ప్రజలు ఎట్లా స్పందిస్తారు, దానిపైన ఎలక్షన్ ప్రభావం ఎట్లుంటుంది ఎక్సెట్రా, దీనిపైన కూడా చర్య. ఎస్పెషలీ వీళ్ళ పరిపాలన దక్షత అని చెప్పి ఎవరైతే మన వర్కింగ్ ప్రెసిడెంటు ప్రెసిడెంట్లు మాట్లాడతారు టీఆర్ఎస్కి, దానిపైన చర్చ కోసం నాతో ఇవాళ జూమ్ మీటింగ్లో మన ప్రొఫెసర్ గాలి వినోద్ గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్కారం సార్. నమస్తే. బీజేపీ నాయకులు సొల్లంకి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. మన కాంగ్రెస్ తరపు నుండి జగన్ లాల్ గారు, ఏఐసిసి మెంబర్, కాంగ్రెస్ స్టేట్ ఎస్సీసెల్ ప్రెసిడెంట్. నమస్కారం జగన్ లాల్ గారు. నమస్కారం సార్. నమస్తే. యా, కమింగ్ టు ది పాయింట్, తెలంగాణ కిరికిరిల తెలంగాణ కిరికిరి విత్ గిరీష్ ఫస్ట్ టాపిక్ ఇవాళ మనం తీసుకునేది సార్ గుర్రంపోడు తాండాల. ఎవరైతే గిరిజనుల పైన 3rd degree పెట్టి వాళ్ళని అరెస్టు చేసినారో, వాళ్ళని హీనంగా పోలీస్ స్టేషన్లలో పెట్టి ఎవరైతే చర్యలు తీసుకున్నారో, ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉన్నది సార్ ప్రొఫెసర్ గాలి వినోద్ గారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉందంటే, ఇవాళ పూర్తిగా పార్టీ ఏదైనప్పటికీ కూడా ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉంది. వాళ్ళంతా కూడా ఇలా గిరిజనులకు సంబంధించిన ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములు కబ్జా చేశారు. ఎందుకంటే అక్కడ సున్నపు తర్వాత అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీస్ సంబంధించి ఏవైతే ఉన్నాయో, షీప్ కాబట్టి వాళ్ళకి ల్యాండ్ కొట్టేసి, ఏదైతే గిరిజనులకు చెందాల్సిన ల్యాండ్ ఉందో వాటి కొట్టేసి ఇలా మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టి పొల్యూషన్కు కారణమై, కనీసం ఈ గిరిజనులకు సంబంధించిన ఆ భూమి ఏదైతే ఉందో వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఇచ్చిన పట్టాలను కూడా క్యాన్సిల్ చేసేసి, తర్వాత వాళ్ళకి అక్కడ వాళ్ళ భూమి మీద వాళ్ళకి హక్కు లేకుండా చేసి, చట్టాలు ఏం చెప్తున్నప్పటికీ వాళ్ళ 170 Act వాళ్ళ గిరిజనుల భూములకి గిరిజనతలు ఎవరు రావద్దని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నప్పటికీ, తర్వాత ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ, కలెక్టర్ గారి ఆదేశాలు ఉన్నప్పటికీ, ఇవాళ వాళ్ళ చేతుల్లో కబ్జా ఎట్లయింది భూమి అనేది కీలకమైన విషయం. ఇవాళ స్థానిక నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కానీ, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కానీ, మిగతా వాళ్ళు కానీ
ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు కానీ వాళ్ళంతా కూడా ఇవాళ ఒక రకంగా ఒక్కటే ఆ దృష్టిలో. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇలా గిరిజనుల మీద వాళ్ళ భూముల మీద ఆధిపత్యం చేసుకుంటూ వాళ్ళ మీద ఆధిపత్యం చేసుకుంటూ ఆ ప్రాంతంలో గెలుస్తూ ఆ సంపదను దోచేస్తూ ఇవాళ తమ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ఇవాళ గిరిజనుల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. వాళ్ళ యొక్క భూమి లేకుండా చేస్తున్నారు, రాజకీయ అధికారం లేకుండా చేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళ వాళ్ళు సంపాదించుకున్న సంపద మీద వాళ్ళకే హక్కు లేకుండా చేస్తున్నారు. ఇది ఇంత దుర్మార్గం అంటే అసలు రాజ్యాంగం ఎక్కడైతే మనకు కల్పించిన 5th షెడ్యూల్లో కల్పించిన హక్కులు ఉన్నాయో ప్రధాన వినోద్ గారు మీ ఆడియో వస్తలేదు. ముఖ్యంగా అక్కడ ఉన్న గ్రామ సభ తీర్మానం లేకుండా ఎవరు కూడా ఏ ఫ్యాక్టరీ కానీ ఏ రోడ్డు కానీ ఏది వేయడానికి కూడా వీలే లేదా. మరి స్పష్టంగా చట్టాలు ఆ విధంగా చెప్తున్నప్పుడు గ్రామ సభ తీర్మానం ఉండాలి, అట్లాగే గిరిజన ఎమ్మెల్యేలు లేదంటే ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ గారి అనుమతి ఉండాలి, గవర్నరు నేతృత్వంలో అక్కడ కమిటీ ఉంటుంది, అట్లాగే గిరిజనుల యొక్క గ్రామ సభ తీర్మానం ఉండాలి. మరి ఏం జరగాల్సిన వీళ్ళ ఆధ్వర్యంలో జరగాలి అది. కానీ ఎక్కడ కూడా వీళ్ళకి గిరిజనుల పాత్ర లేకుండా తమ ఇష్టారాజ్యంగా ఇవాళ ఒక సామాజిక వర్గము ఆ భూముల మీద ఆధిపత్యం చేస్తున్నది అది కరెక్ట్ కాదు. ఆ భూములు వాళ్ళకు చెందాల్సిన భూములు వాళ్ళకి అడిగితే అది తప్పెట్లయితుంది. వాళ్ళ భూమి మీద వేరే వాళ్ళు షెడ్ వేసిండ్రు, ఆ షెడ్డు తీసేయండి అని చెప్పేసి చెప్పే అధికారం వాళ్ళకి లేదా, హక్కు వాళ్ళకి లేదా? మరి లేనప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా వాళ్ళ భూములు ఒక 100 ఎకరాల వాయిస్ రేజ్ చేస్తే వాయిస్ రేజ్ చేస్తే కేసులు బుక్ చేయడం, వాళ్ళ ఇల్లు కూలగొట్టడం. అదే వాయిస్ రేజ్ చేస్తే కేసులు ఎట్లా బుక్ చేస్తారండి? ఇప్పుడు తమ హక్కును కాపాడుకోవడానికి గిరిజనులు మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు అది నేరం ఎట్లయితుంది? ఇప్పుడు వాళ్ళు నిజంగానే గిరిజనుల ఆక్రమణకు గురై ఆక్రమ ఒకళ్ళు ఇప్పుడు ఎవరు ఎవరి భూములు ఆక్రమిస్తుంటే లేకపోతే ఇంకెవరిదన్నా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే లేకపోతే ఏదన్నా ప్రైవేట్ భూములు ఆక్రమిస్తే ఇవాళ అది నేరమవుతుంది, అది ఘోరమవుతుంది. కానీ తమ భూములను రక్షించుకోవడానికి పోరాటం చేస్తే నేరం ఎట్లయితుందండి? ఆ పోరాటానికి సపోర్ట్ బీజేపీ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, సపోర్ట్ చేస్తే తప్పేంది? ప్రతిపక్ష పార్టీ కాదా బీజేపీ? కాంగ్రెస్ పార్టీ చేస్తుంది పోరాటము, ఇవాళ ప్రతిపక్ష పార్టీ హోదాలు, రేవంత్ రెడ్డి రైతు రాత్రి యాత్ర చేస్తున్నాడు, మరి ప్రజలు సపోర్ట్ చేద్దా ఇవాళ ఆయనకు? మరి ప్రజల సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ చేస్తారు కదా. అంటే ఇష్యూ కాంగ్రెస్ పోరాటాలు కాంగ్రెస్ కూడా చెప్తున్నది ఏంటంటే సార్, ఆడ అవకతవకలు జరిగినాయి. బీజేపీ కూడా అదే చెప్తున్నది, ఆడ ఇష్యూ ఎప్పుడైతే రెండు చెప్తున్నారో దాని మీద దర్యాప్తు చేయకుండా ఎవరైతే అక్కడ వాస్తవాలు తెలుసుకోనికి పోయినరో వాళ్ళ మీద మీరు పంచాయతీ పెడితే ఈ లొల్లి పెద్దగా అవుతుందా కాదా? ఎందుకంటే తెలంగాణ మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా నిన్న దీన్నే ప్రస్తావించారు. ఆయన ఏమన్నారంటే లొల్లి ఇంకా పెద్దగానే అవుతుంది. ఎందుకనంటే మీరు వాస్తవాలు తెలుసుకోకుండా ప్రయత్నం చేసి ఏదో కేసులు బుక్ చేసి భయభ్రాంతులకు గురి చేద్దామని అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలని, అది కాదు అని చెప్పి అని అన్నారు. దీనిపైన మళ్ళీ కాంగ్రెస్ కూడా ఏమనంటది సార్? ఎందుకంటే కాంగ్రెస్ టైంలో కూడా కొన్ని అవకతవకలైనని చెప్పి సైదిరెడ్డి చెప్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో సంతోష్ గారి టైంలో ఇట్లా అవుతున్నదని చెప్తున్నారు. సో కాంగ్రెస్ వైఖరి దీనిపైన ఎట్లుంటుంది? చెప్తున్నాయి ఇవాళ కాంగ్రెస్ తో బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీ హోదాలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ రేవంత్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తన ఈ అక్రమాలకు పాల్పడినట్టుగా ఇవాళ గిరిజన నాయకులు చెప్తున్నారు. సో ఎవరు అక్రమాలు చేసినా సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిండా లేదా సైద్ రెడ్డి చేసిండా ఇంకొక రెడ్డి చేసిండా అనే సమస్య కాదు. గిరిజనులకు అన్యాయం జరిగిందా లేదా అనేది కీలకమైన విషయం. గిరిజనులకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడితే నేరం ఎట్లయితుంది? గిరిజన జగన్లాల్ గారు సార్ నమస్కారం. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కట్టిర్రో అక్కడ ఉన్న గిరిజనులకి పునరావాస కేంద్రంగా ఈ మఠంపల్లి గుర్రంపూడి తండా మఠంపల్లి మండలం హుజూర్నగర్ కాన్స్టిట్యూ సూర్యాపేట జిల్లా పునరావాసం కల్పించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గిరిజనులు అక్కడ పునరావాసం ఏర్పరచుకొని అక్కడ ఉన్న భూములని అడవులను నరుక్కొని వాళ్ళు జీవన వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. సార్ యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం ఎవరైతే మోర్ దెన్ 12 ఇయర్స్ అడ్వర్స్ పొజిషన్ లో ఉంటారో వాళ్ళకి హక్కులు కల్పించడం జరుగుతుంది. ఇన్ని రోజులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ కాలేదు. ఏదైతే 1 ఇయర్ బ్యాక్ మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిర్రో, ఆ ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, సీఎం క్యాంప్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఎంపీ గారు సంతోష్ కుమార్ గారు, ముఖ్యమంత్రి కార్యాలయం దీనికి అడ్డాగా ఈ 540 సర్వే నెంబర్లలో గిరిజనుల భూముల్ని ఆక్రమించుకోవాలని కుట్ర జరుగుతుంది.
ఇది మేము కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ గిరిజనులకి కస్టోడియన్గా ఉండాల్సిన గవర్నర్ కూడా దీని మీద స్పందించడం లేదు. గవర్నర్ గారు కూడా దీని మీద స్పందించాలి. ఇమీడియట్గా అవకతవకలకు ఎవరైతే పాల్పడితే ఎలాంటి నాయకులైనా కానివ్వండి, గిరిజనుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎవరైనా గిరిజన హక్కులకు భంగము వాటిల్ని చేస్తే వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. అంతే కదా సార్? ఆబ్వియస్లీగా చర్యలు తీసుకోవాలా. అయితే అయితే నాది ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ నాయకులు మన సొలంకి శ్రీనివాస్ గారికి శ్రీరామ రక్ష, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అంటారు, ప్రొటెస్టులు చేస్తేనేమో టీఆర్ఎస్ పెడుతుంది కక్ష అని చెప్పి ఇలా మనం చూస్తున్నాం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? శ్రీనివాస్ శ్రీరామ రక్ష అన్నా లేకపోతే మేమే వీళ్ళను కడుపులో ఉంచి కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పినా కూడా అది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం అవుతున్నట్టుగా మనం గత 6-7 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. దీనిపైన రాజకీయ పార్టీలుగా బీజేపీ కావచ్చు, మిగతా పక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే వివిధ రకాలైనటువంటి కుల సంఘాలు వివిధ సందర్భాలలో వీళ్ళ యొక్క నిరంకుశ వైఖరిని తప్పుపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం. వీరు ఏదైతే చెప్తారో అది చెయ్యాలని అర్థం సార్. వీళ్ళు శ్రీరామ రక్ష అన్నారంటే ఇది కాదు, వీళ్ళు రావణాసురుల యొక్క వంశం అనేది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఒకవేళ మేము రావణాసురులు అన్నాం అనుకోండి, లేకపోతే వీళ్ళు ఇంకొక ఏదో వర్గానికి చెందిన వాళ్ళుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ ఏదైతే మాట్లాడతాడో దాని 100కి 101% దాన్ని మనం తిప్పి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళు మేము గిరిజనులను కాపాడుకుంటాము అనే మాట ఎప్పుడైనా అన్నారనుకోండి సార్, మనం అనుకోవాలి ఓహో గిరిజనులకు ఏదో అపాయం పొంచి ఉంది, గిరిజనుల పైన వీళ్ళు ఏదో దాడి చేయబోతున్నారు, వీళ్ళ పైన ఏదో దౌర్జన్యాలు చేయబోతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులను ఏదో భంగం కలిగించబోతున్నారు అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీరు ఏదైనా చూసుకోండి, మీరు 100,000 ఉద్యోగాలు ఇస్తామంటారు, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఉద్యోగాలు ఒక్కటి కూడా రావు. లేకపోతే వాళ్ళ యొక్క ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఈరోజు ఒక హైలైట్ చూసి, కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఒకటి 10,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, ఇంకా అవి పెండింగ్ లో ఉన్నాయి. అంటే వీళ్ళు చెప్తారేమని అంటే మేము కళ్యాణ లక్ష్మి ఇస్తాము అని అన్నారంటే వీళ్ళు 45 రోజుల్లోనో 40 రోజుల్లో ఇవ్వాలనేది వీళ్ళ యొక్క ఒక పాలసీ సార్. అది ఇప్పటికి ఒక మిస్టరీ ఏంటంటే, మిస్టరీ ఏంటంటే శ్రీనివాస్ గారు, ఆ బ్లూ ఆ షెడ్ ఉండే కదా ఆ రోజు గుర్రంపోడు దగ్గర, ఆ షెడ్ దగ్గరికి రాగానే ఒక పెద్ద ఎపి సెంటర్ లాగా స్టార్ట్ అయిపోయింది ఆ ఏరియా మొత్తం. 600 మంది పోలీసులు, 900 మంది ఎస్ఐలు, 900 మంది ఎస్ఐలు దీని మీద మొత్తము ఒక ఎట్లానంటే ఒక లొల్లి షురూ అయింది ఆడ పోలీసు వాళ్ళతోని మన ప్రొటెస్ట్ చేస్తున్న కార్యకర్తలు ఎక్సెట్రా. సో ఇది ఎందుకు అయింది? అదే చెప్తున్నాను నేను, దాంట్లోకి వస్తున్నా. అయితే జనరల్గా చెప్పడం ఏంటంటే వీళ్ళు ఏదైతే మాట్లాడుతారో దాన్ని పూర్తిగా వైరుధ్యము వ్యతిరేకత ఉంటుంది అనేది చెప్తున్నాను. సో మీరు కమింగ్ టు ద పాయింట్, మీరు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల భూముల్లో ఒక ఇప్పుడు నా భూమి సార్, నా భూమిలో వచ్చి మీరు షెడ్ కట్టుకున్నారు, నేను కుల కొట్టాలా వద్దా? లేకపోతే మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లోకి వచ్చి అక్రమంగా నేను చొరబడతా, నన్ను తన్ని తరమాలా తరమొద్దా? ఇప్పుడు నా భూమిలో మీరెవరండి వచ్చి షెడ్ నిర్మించుకోవడానికి? లేదు మీకేమన్నా ఎవిడెన్సెస్ గిరిజన భూములనే కాకుండా గిరిజన హక్కులను కూడా వీళ్ళు మన ఏమంటారు ఫండమెంటల్ రైట్ ని కూడా వాళ్ళు ఏమంటారు యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పడానికి నిదర్శనం వినోద్ గారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నోసార్లు అప్లికేషన్లు పెట్టుకున్నా పెద్దగా యాక్షన్ వీళ్ళు తీసుకోలేదు, పోలీసు వాళ్ళు తీసుకోలేదు అని చెప్తూ అన్నట్టు సందర్భాలు కూడా ఉన్నాయి సార్. గిరి గారు ఒక పాయింట్ మీరు చెప్తున్న దానికి ఒక పాయింట్ చెప్తాను నేను, తర్వాత వినోద్ గారికి ఇవ్వండి. సో మీరు చెప్పినట్టుగా ఎవరైతే కంప్లైంట్స్ ఇస్తారో వాళ్ళ పైన వీళ్ళు ఈరోజు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోగా ఈరోజు బీజేపీ యువమోర్చాకు సంబంధించినటువంటి 300 మంది పైన కేసులు నమోదైనాయండి. మీకు ఎంత ఆశ్చర్యకరం అంటే, నాది సొంత ఊరు, నాది అచ్చంపేట, మా అచ్చంపేటకు సంబంధించిన ఆయన మాకు ఒక బంధువు అవుతాడు, ధర్మానాయకు మన గిరిజన మోర్చాకి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు, అట్లే మంగ్యా నాయక్ అనేట ఆయన ఇంకొక ఆయన సీనియర్ బీజేపీ నాయకుడు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు సార్, అచ్చంపేటలో ఉన్నారు. అర్ధరాత్రి పూట పోయి వాళ్ళని పట్టుకొస్తారా సార్? కరెక్ట్. ఈ ధర్మానాయక్ అనేట ఆయన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో ఎక్కడో ఒక కాలనీలో ఉంటే, అపార్ట్మెంట్ లో ఉంటే ఆయన ఫోన్ను ట్రేస్ చేసి ఆయన హైదరాబాద్ లోకి వెళ్ళి పట్టుకోపోతే కనీసం ఒక దొంగనో లేకపోతే ఒక టెర్రరిస్ట్నో ఒక లేకపోతే ఉగ్రవాదినో కూడా పట్టట్లేదు. అక్కడ ప్రొటెస్ట్ చేసిన కార్యకర్తలు మనం కొంచెం తీసుకుంటే ఐరనీ గెట్స్ ఐరానికల్ అంటారు వినోద్ గారు, ఎప్పుడంటే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీని వీళ్ళు ఛాలెంజ్ చేసిండ్రు. ఒక రాజ్ న్యూస్ విలేకరి పైన వాళ్ళు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిండ్రు. టెంపుల్ ఆఫ్ డెమోక్రసీకి ఇది ఇన్సల్ట్ కాదా? గిరిజనులను ఎట్లనో ఇన్సల్ట్ చేసిండ్రు, వాళ్ళ హక్కులను ఎట్లనో కొల్లగొట్టిండ్రు, ఆఖరికి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీని కూడా ఛాలెంజ్ చేసిండ్రు శ్రీరామ రక్ష అని అంటారు. ఇక ఎటుకు పోయినా మటికి పోయినా మరో ఉండాలని చెప్తారు.
ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు వాళ్ళ బాబు జాగిరి అనుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని, ఎవరైనా సరే పాలక సమాజం. ఇవాళ పాలక సమాజం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో వారి ఓన్లీ ద కస్టోడియన్ ఆఫ్ డెమోక్రసీ. ఏ రాష్ట్రాన్నైనా ఈ దేశాన్నైనా పరిపాలిస్తున్న యజమాన్యం ఎవరైతున్నారో పాలక సమాజం మీద, ఓన్లీ యు ఆర్ ద కస్టోడియన్, యు ఆర్ నాట్ అబోవ్ ది కాన్స్టిట్యూషన్. మీరు కస్టోడియన్ మాత్రమే. మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక విలువల్ని, రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలి. అంతేగాని మీరు రాజులు కాదు, మీది రాజరిక వ్యవస్థ కాదు, మీ ఇష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి అసలే అధికారం లేదు మీకు. ఇవాళ అంటే ప్రశ్నించే గొంతుక ఎవరన్నా ఉంటే వాళ్ళని ప్రశ్నించకుండా చేయడము అనేది ప్రజాస్వామ్యం యొక్క సింబాలిక్, అది శ్రీరామ రక్ష కిందకి వస్తుందా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలు తమ 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 నా ఆస్తిలో నా స్థలంలో షెడ్ను వెట్లేస్తామని అడిగితే, ప్రశ్నించే వాళ్ళని జైలు పెడితే అది ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అవుతుందా? ఇప్పుడు ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన అది హిట్లర్ పరిపాలన కిందకి వస్తుంది, అది అప్రజాస్వామిక పరిపాలన, నియంత్రణతో పరిపాలన కిందకి వస్తుంది. అది ఎంతకాలం కొనసాగుతుంది నియంత్రణతో పరిపాలన? హిట్లరే కాలకర్మార్కియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అంటారు, కరెక్టేనా సార్? మొనార్కియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అంటారు. అయితే మీరు అన్న మాటకు వినోద్ గారు, కాంగ్రెస్ నాయకులను నాకు ఒక క్వశ్చన్ చేయాలని అనిపిస్తుంది. ఏంటంటే సార్, అప్పుడు కూడా మీరు ఉన్నప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అవకతవకలు ఉన్నాయని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ దానికంటే ముందే అవకతవకలైనా మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాము, మొన్న కూడా కంప్లైంట్ ఇచ్చినామని అన్నారు. ఈ ఆధారాలు అన్ని తీసుకొని బీజేపీ నాయకులతో, ఎందుకంటే గిరిజనులకు ఎప్పుడైతే ప్రాబ్లం అయిందో, ప్రజలకు ఎప్పుడైతే ప్రాబ్లం అయిందో, ఈ ప్రజల ప్రాబ్లంలకు మీరు సినర్జీగా ఒకటై కొట్లాడితే దీనికి సొల్యూషన్ రాదా? ఇప్పుడు వినోద్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. మీ వైఖరి ఏమున్నది? దీనిపైన మీ ఆధారాలు ఏమి చూపిస్తారు? ఎట్లా ముంగడిపోతారు సార్? అధికార పార్టీలైనా ప్రతిపక్ష పార్టీలైనా అల్టిమేట్ గా పనిచేసేది ప్రజా సంక్షేమం కోసమే. ఏ గిరిజన ఎవరికైనా ఇబ్బంది కలిగితే ప్రతిపక్షాలకు, అధికార పార్టీ అసలు వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర పార్టీల మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీకి, టీఆర్ఎస్ కి ఏ నాయకులు కానీ మా హక్కుల మీద దాడి చేస్తే, వాళ్ళ హక్కులను భంగం కలిగిస్తే తప్పకుండా మా చర్య ఉంటది. ఏ లీడర్ అయినా కానివ్వండి, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చూడండి, వాళ్ళు అక్కడ సెట్ చేసుకుర్రు, మా గిరిజనులు ఎన్ని రోజుల నుంచి మా భూమి నాయనా ఇది కాదని చెప్తే వాళ్ళు కూడా తీసుకుని 40 రోజులు జైల్లో పెట్టిర్రు. ఇక్కడ ఏ లీడర్ని కూడా ఉపేక్షించలే లేదు సార్, తప్పకుండా మా పార్టీ కార్యక్రమాలు కూడా మాకు ఉంటుంది. ఆ గిరిజన మానవ హక్కుల కమిషన్ లో కానీ, గిరిజనులు కానీ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న కూడా 13వ తారీఖు నేను కోదండ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గిరిజనులకు మాత్రం అధికారం వచ్చినప్పుడు చాలా అణచివేత ధోరణికి చేస్తుందండి. ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ రావాలి. అట్టి రిజర్వేషన్ మత ప్రాతిపాదికంగా ఉన్న పార్టీతో కలిపి పార్లమెంట్ అది వాళ్ళ పరిధిలో లేదు. కానీ ఎలక్షన్స్ రాగానే వాళ్ళ సంక్షేమాలు, వాళ్ళ రిజర్వేషన్లు మండిన ఆంధ్రప్రభుత్వ పేపర్లు, ఒక పేపర్లు న్యూస్ పేపర్లు చదివిన గిరిజనులకు జనాభా నిష్పత్తి, ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ లో వాళ్ళకి ఎదుగుతారు. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ స్టంట్లకు వరాలు వస్తున్నాయి అని అంటారు. ఆ వరాలకు ముక్కుసూటిగా మాట్లాడాలని అంటే, శ్రీనివాస్ గారు నాకు ఒక చిన్న క్వశ్చన్ గుర్తొచ్చింది. ఏంటంటే బాహుబలి సినిమా తీయాలన్న ఆశ ఏదైతే ఇలా మనుషులలో, టీఆర్ఎస్ నాయకులలో ఉన్నదో, గిరిజనుల ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్న సంకల్పం ఇలా దాంట్లోకి ఎందుకు వస్తలేదు? అంటే ఒక బర్త్డేకు ఉన్న వాల్యూ ఒక గిరిజన భూములకు లేదా శ్రీనివాస్ గారు? సార్ అంటే వీళ్ళది ఎంతవరకు ఉందంటే సార్, వీళ్ళది శ్రీనివాస్ గారు సార్, నా వాయిస్ వస్తలేదు, మీరు మ్యూట్ లో ఉన్నారు. లేదు లేదండి, యా చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వీళ్ళ యొక్క మానసిక స్థితి ఎటు ఉందంటే సార్, వీళ్ళు రాచరికంలో ఉన్నారు, వీళ్ళ దొరల గడీల నుండి పాలన చేస్తున్నారు, ప్రజలంతా కూడా వీళ్లకు పాలేరులుగా లేకపోతే వాళ్ళ కింద పనిచేసేటువంటి కూలీలుగా కనిపిస్తూ ఉన్నారు. అందుకనే వీళ్ళు ఇంతకు ముందు గతంలో ఒక సందర్భంలో చూసినాం సార్, బోనాల పండుగ వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి, కుటుంబానికి సంబంధించినటువంటి కవిత గారు మన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారండి, సికింద్రాబాద్ అమ్మవారికి, మహంకాళి అమ్మవారికి. అసలు ఆ రోజు కవిత గారు ఒక ఎమ్మెల్యే కాదు, స్థానిక ఎమ్మెల్యే కాదు, స్థానిక ఎంపీ కాదు, ప్రజాప్రతినిధి కూడా కాదు. కానీ ఆమెకి ఏ రకమైనటువంటి అర్హత లేకపోతే ఆమెకి ఏ రకమైనటువంటి నిబంధనల కారణంగా ఆమె పోయి పట్టు వస్త్రాలు సమర్పించింది? వాస్తవానికి సమర్పించేది దేవాదాయ శాఖ మంత్రో లేకపోతే స్థానిక ఎమ్మెల్యేనో, స్థానిక మంత్రో లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ సమర్పించాలి. కానీ కవిత గారు పట్టు వస్త్రాలు సమర్పించారు, ముక్కు పుడక సమర్పించారు, బంగారు ముక్కు పుడక సమర్పించినప్పుడు అసలు ఆమెకి ఏ రకాలు అధికారాలు ఉన్నాయని ఆ రోజు సమర్పించారు ఒకటి. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ బర్త్డే వస్తేనంట వీళ్ళు అధికారికంగా ప్రభుత్వ డబ్బులను వెచ్చించడము,
వీళ్ళు డాక్యుమెంటరీ నిర్మించడము, కానీ దాని పైన నుండి కలరింగ్ ఇచ్చేది ఏంటంటే దాతల సహకారం తీసుకుంటున్నాం మేము. దాతలు ఇచ్చేటువంటి డబ్బులతోటి మేము డాక్యుమెంటరీని నిర్మించబోతున్నాం. అదంతా మీ 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 యొక్క ప్రైవేట్ వ్యవహారం, అది మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం, తీసుకోవచ్చు, మేము కాదనట్లేదు. కేసీఆర్ గారు బాహుబలి కాదు, బాహుబలికి తాత ముత్తాత కింద చూపించండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీరు ఈ రోజు యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తల్లసాని శ్రీనివాస్ యాదవ్ గారు బాహుబలి సినిమా తీసి కేసీఆర్ ఏమంటారు మంచితనమో లేకపోతే మీరు ఒక వీడియో తీసి తెలంగాణ ప్రజల కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో తీసి ఆయన బర్త్డే గిఫ్ట్ లాగా కొడితే, నేను అదే చెప్పబోతున్నాను. కంటిన్యూషన్ లో మీరు కొద్దిగా ఇంటరప్ట్ చేశారు నన్ను. అసలు వాస్తవానికి తీయాల్సింది కేసీఆర్ కారణజర్ముడు కాదండి. కేసీఆర్ తెలంగాణకు ఏ రకంగా రాబందుగా మారాడు, కేసీఆర్ తెలంగాణ ప్రజలను ఏ రకంగా పీల్చి పిప్పి చేస్తున్నాడు, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అవినీతిమయమైనటువంటి రాష్ట్రంగా ఏ రకంగా తీర్చిదిద్దుతున్నాడు, కమిషన్లను ఎట్లా కొట్టేస్తున్నాడు, ప్రజా సంక్షేమాన్ని ఎట్లా గాలికొని చేశాడు, ప్రజా పాలనను అసలు పట్టించుకోకుండా ప్రగతి భవన్ కు ఫామ్ హౌస్ కు ఎట్లా పరిమితమైనాడు, ఇదంతా రావాలి సార్. ఇది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది. కేసీఆర్ ఈ రోజు పొడిచింది లేదు, లేకపోతే ఇంకా చేసింది ఏం లేదు సార్. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర నన్ను అడిగితే నామమాత్రం సార్. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎవరు అవునన్నా కాదనుకున్నా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బిల్లును పెట్టడం, ఆ బిల్లును భారతీయ జనతా పార్టీ దేశరత్తుగా దాన్ని సపోర్ట్ చేయడంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాస్తవానికి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ యొక్క బలం 2 MPలు, అప్పటికి విజయశాంతి గారు నాకు తెలిసి కేసీఆర్ తోటి పక్కకి వెళ్ళిపోయినారు, మిగిలింది ఒక్క లింగడు. ఆ లింగడు కూడా మాట్లాడేది లేదు సార్. మీకు అతి భయంకరమైన విషయం చెప్తాను సార్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఈవెన్ బిల్లు చర్చలో పాల్గొనడానికి కూడా పాల్గొనలేదు సార్. మీరు కావాలంటే ఆన్ ద రికార్డ్ నేను చెప్తున్నాను, మీరు కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకోండి. కేసీఆర్ ఆ బిల్లుకు సంబంధించినటువంటి చర్చ పైన కనీసం పాల్గొనడం కూడా పాల్గొనలేదు. ఆ బిల్లు మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడో ఆయనకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ లో ఉన్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చింది. ఆ రోజు ఆయనతో వినోద్ గారు మన శ్రీనివాస్ గారు ఏమంటారంటే ముఖ్యమంత్రి అప్పుడు రాలేదు, ఇప్పుడు కూడా లేడు, సో సమస్యలు ఎట్లా తీరుతాయని అంటారు. సో మీ అనలిస్ట్ లాగా, సో ఒక అబ్సెంట్ సీఎం ఉంటే రాష్ట్రానికి ఏ రకంగా మనకు ఇష్యూస్ వస్తాయి? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పడుకునే ముఖ్యమంత్రి ఇవాళ మొత్తం బాహుబలి అంటే సిగ్గుతో తల వంచుకోవాలి తెలంగాణ సమాజం. జగన్లాల్ గారు ముఖ్యమంత్రి గారు బాహుబలి సినిమా కాదండి, ముఖ్యమంత్రి గారు దాంట్లో విలన్ పాత్ర ఆ సినిమా తీయాలండి. ఎందుకంటే 1200 మంది తెలంగాణ ప్రజా ఈ విద్యార్థులు నిరుద్యోగుల బలిదానాల మీద తెలంగాణ ఏర్పడితే ఇవాళ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం రాజభోగం అనుభవిస్తుంది. సెక్రటేరియట్ లేదు, అసెంబ్లీ ఎక్కడ కూడా రాజ్యాంగ వ్యవస్థ పని తీరే లేదండి. మంత్రులు అనేటోళ్ళు నామమాత్రంగా మారిపోయారు, ఎమ్మెల్యేలకు పవర్ లేదు, వీళ్ళ కుటుంబ రాజయోగం మాత్రమే. కేసీఆర్ అల్లుడు కొడుకు కూతురు వీళ్ళు తప్ప ఇక ఎవరైనా కనబడుతున్నారు రాష్ట్రంలో? ఇవాళ ఏమైనా అప్పుడు ఉద్యమాలు చేయాలంటే అందరి దగ్గర డబ్బులు తీసుకొని చేసిన కేసీఆర్ ఇవాళ రాష్ట్రంలో అత్యధికమైన ధనిక సీఎంగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఈ భారతదేశంలో ఎవడని తీసుకున్న శాలరీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తీసుకుంటున్నారు. వీళ్ళు ప్రతి కులాలని ప్రతి మతాలని వచ్చిస్తున్నారండి. ఎలక్షన్స్ రాగానే వాళ్ళకి ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి వాళ్లకు నిరుద్యోగులకు మొత్తం వాళ్ళ రోడ్ల మీద తిరిగేటట్టు చేశారండి. ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు నిరుత్సాహంగా నాయకత్వ లోపం కనిపిస్తుందో దానికి కొంచెం టిఆర్ఎస్ బలోపేతానికి కారణం కూడా అని చెప్తున్నారు. దానికి గుర్రం పోడు తాండాన్ని తీసుకోండి. లేదు సార్ తప్పకుండా మేము బౌన్స్ బ్యాక్ అవుతున్నాం. ఇప్పుడు చూడండి, మా ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు, మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమాల రైతు భరోసా యాత్ర అని చెప్పి రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు, మా జగ్గా రెడ్డి గారు కూడా యాత్ర చేస్తున్నారు. ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యారు, ఎందుకంటే జనాలకు కూడా తెలియాలని చెప్పేసి సార్. మనము సర్ప్లస్ రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని నిర్మిస్తే కేసీఆర్ గారు 3 లక్షల పైన అప్పులతోటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. ఏ ఒక్కరి విద్యావంతులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులు కూడా నిరుత్సాహంగా ఉన్నారు, వాళ్ళ ఫిట్మెంట్ కూడా లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకు కూడా మేమంతా విన్నట్టు ఉంటామని చెప్పి తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు అన్నారు సార్. ఎవరు ఏమన్నా ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశంలో ఇవాళ చూడండి సార్, ఒకేసారి మన పాకిస్తాన్ గానీ భారతదేశం గానీ సపరేట్ అయితే ఇవాళ భారతదేశ పొజిషన్ ఏంది, పాకిస్తాన్ పొజిషన్ ఏంది? ఎందుకంటే భారతదేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర మరవలేంది, తెలంగాణ ఏర్పాటులో కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర మరవలేంది. తెలంగాణ కొంచెం
టైం బ్రీఫ్గా వెళ్ళాల్సి వస్తుంది. సో ఆయన అప్పుడు మన మన జగన్ లాల్ గారు అంటారు ఏంటంటే మా పాత్ర చాలా కీలకం, బంగ్లాదేశ్ భారతదేశం కంటే చాలా ముందంజలో ఉందని చెప్తున్నారు. ఇంకోటి సార్, తప్పకుండా భారతీయ జనతా పార్టీ వినోద్ గారు మీ దృష్టిలో వినోద్ గారు ఒక నిమిషం ఆనాటి కాంగ్రెస్ పరిపాలన వినోద్ గారు, ఆనాటి కాంగ్రెస్ పరిపాలన ఈనాటి టిఆర్ఎస్ పరిపాలన ఫ్యూడల్ సిస్టమ్ గుర్తొస్తుందా? రాంగ్ బీజేపీ టిఆర్ఎస్ లో దేశ ప్రజలు రాష్ట్ర ప్రజానిక వెక్సైట్ బడుగు బలహీన వాళ్ళు కనీసము జగన్ లాల్ గారు భారతీయ జనతా పార్టీని విమర్శించండి, కాదనట్లేదు అంశాల ప్రాతిపదికన విమర్శించండి. అంతేగాని బంగ్లాదేశ్ భారతదేశం కంటే బాగుంది, పాకిస్తాన్ వెళ్ళిపోతా ఉంది, భూటాన్ మనకంటే బాగుంది అని మాట్లాడారు. శ్రీనివాస్ గారు ప్రజల అంశాలపై పరిమితం చేస్తూనే ఉన్నారు. ఒక నిమిషం జగన్ లాల్ గారు జగన్ లాల్ గారు ఒక నిమిషం శ్రీనివాస్ గారు కాంగ్రెస్ కి జవాబిచ్చిండ్రు. మీకు మీ అనలిస్ట్ గా ప్రీవియస్ గవర్నమెంట్స్ అండ్ టుడేస్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు సమ్ అప్ మీరు ఎట్లా మాట్లాడతారు సార్? ఇన్ వెరీ షార్ట్ నోట్, వి ఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. వినోద్ గారు, ఇవాళ ఒక స్పష్టంగా నేను ఒక మాట చెప్పాల్సుకునే సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది, కానీ తెలంగాణ ప్రాంతానికి తిరిగి అన్యాయం చేసింది కాబట్టి తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు సీమాంధ్ర ముఖ్యమంత్రులంతా ఉండి తెలంగాణ ఇక్కడ స్థానికులకు అవకాశాలు రాకుండా, స్థానిక నాయకత్వాన్ని డెవలప్ చేయకుండా, స్థానికులకు రావాల్సిన వాట ఉద్యోగ రంగంలో వాట రానియకుండా చేయడం కారణంగానే ఇవాళ తెలంగాణ తిరుగుబాటు ప్రొటెస్ట్ వచ్చింది. ఆ ప్రొటెస్ట్ కంటిన్యూ అయింది, ఉద్యమంతో ఊపిరి పోసుకున్నది తెలంగాణ ఇచ్చింది ఇవ్వడంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పాత్ర గణనీయంగానే ఉంది, బీజేపీ పాత్ర కూడా ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ సమస్య ఇప్పుడు జగన్ గారు ఒక నిమిషం ఇప్పుడు వినోద్ గారు అన్న మాటలు, జగన్ గారు అన్న మాటలు, శ్రీనివాస్ గారు అన్న మాటలు తీసుకుంటే ద ఫ్యూడలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ తెలంగాణ. ఈ రోజు మేము ప్రొటెస్ట్ చేస్తే మాకు మా మీద కక్ష, కాకపోతే ప్రజలకు మేము మభ్యపెట్టే మాట శ్రీరామ రక్ష. ఇవాళ మేము ప్రొటెస్ట్ చేస్తే కుక్కలము, కానీ ఆనాడు మేము ఉద్యమం చేస్తే ఆ పొలిటికల్ పార్టీలు ఏవైతే మమ్మల్ని మన ఉగ్రవాదులు అన్నారా? ఇవాళ తెలంగాణ ప్రజల ముంగట ఇన్ని క్వశ్చన్లు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ వినోద్ గారు, శ్రీనివాస్ గారు అండ్ జగన్ లాల్ ఫర్ దిస్ షో. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. జై హింద్, జై భారత్.